శ్రీ టెక్నాలజీ సెంటర్లలో అడ్మిషన్లకు ఈ నెల 30 చివరి గడువు. పెద్దపల్లి జిల్లాలోని యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష. ఎలిగేడి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ జి విశ్వం ప్రసాద్ లాల్ పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అంతటి అన్నయ్య గౌడ్ నియామకం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలిపిన అన్నయ్య గౌడ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. తక్కువ సైజు చేప పిల్లలు వచ్చాయంటూ అంతర్గం మండలంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్న మత్స్య కార్మికులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 35 నుండి 40 ఎంఎం చేప పిల్లలను పంపిణీ చేయాలని పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పొలిపాక నరసయ్య డిమాండ్. బొంపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై గ్రామసభ.